Good morning, children. Manamo, nene class lo Shankhu yokka prakatala vishayalanu samrudhala vishayalanu nechukunnamu. Ee roju manamu Shankhu yokka ganaparimananni nechukuntam. Kramarutvakara Shankhu yokka ganaparimananni. Intakumundu manamu స్తూపానికి శంఖు స్తూపం యొక్క గణపరిమాణం నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. మరి స్తూపానికి శంఖుకు ఏమైనా సంబంధం ఉందా? స్తూపము అంతే పొడవు ఉన్నటువంటి శంఖువు అంతే వ్యాసార్థం ఉన్నటువంటి శంఖు తీసుకున్నాం. ఇక్కడ ఒక వృత్తం ఇచ్చారు, వ్యాసార్థము ఆర్, దీని యొక్క వ్యాసార్థం కూడా ఆర్. స్తూపం యొక్క ఎత్తు హెచ్, ఈ శంఖు యొక్క ఎత్తు కూడా హెచ్. అలాంటి ఉన్నటువంటి రెండు వస్తువులు తీసుకొని ఏదైనా అది ఒక ద్రవ పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు, ఒకే ఎత్తు ఉండాలి, ఒకే వ్యాసార్థం ఉన్నటువంటి రెండు వస్తువులు తీసుకొని దీంతో కొలవండి. ఎన్ని అది బియ్యం కావచ్చు, పాలు కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మూడు సార్లు పోస్తే ఇది నిండుతుంది అనేది మీరు గమనిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దీని యొక్క ఘనపరిమాణంలో మూడవ వంతు ఈ శంఖు యొక్క ఘనపరిమాణం ఉంటుంది. అంటే ఆల్రెడీ మనకు తెలుసు స్థూపం యొక్క ఘనపరిమాణం ఏంటి, ఇంతకు నేర్చుకున్నాం కదా, రైట్? ఏంటది? పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి ఇప్పుడు శంఖు యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? దీనిలో మూడవ వంతు. కాబట్టి ఏం చెప్పవచ్చు మనము, శంఖు యొక్క ఘన పరిమాణం ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, మూడవ వంతు కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పవచ్చు. దీని మీద కొన్ని సమస్యలు సాధిద్దాం. ఫస్ట్ ఉదాహరణ 6 చూడండి. ఇక్కడ ఒక మొక్కజొన్న కంకి శంఖు ఆకారంలో ఉంది, వెడల్పు ఎక్కువగా ఉన్న ప్రాంతం వ్యాసార్థం 1.4 సెంటీమీటర్లు మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు. ప్రతి చదరపు సెంటీమీటర్ ప్రాంతంలో సుమారుగా 4 గింజలుంటే మొత్తం ఎన్ని గింజలు ఉంటాయి? ఇక్కడ మనకు మీరందరూ మొక్కజొన్న కంకులు తినే ఉంటారు. అది ఏ ఆకారం ఉంటుంది అంటే మీరు గమనించినట్లయితే శంఖు ఆకారంలో ఉంటుంది. శంఖు ఆకారంలో ఉన్నప్పుడు దాని యొక్క వ్యాసార్థం ఇచ్చిండు, దాని యొక్క ఎత్తు ఇచ్చిండు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 6, మొక్కజొన్న కంకి వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్. మొక్కజొన్న కంకి యొక్క ఎత్తు అంటే ఏ ఆకారం అది? శంఖు ఆకారం అంటున్నాం కాబట్టి శంఖు యొక్క వ్యాసం అది, శంఖు యొక్క ఎత్తు ఈక్వల్ టు 12 సెంటీమీటర్. శంఖు యొక్క ఎత్తు 12 సెంటీమీటర్. ఇక్కడ మనము మొక్కజొన్న కంకి గింజలు ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయా? దాని చుట్టూ ఉంటాయా? రైట్, చుట్టూ ఉంటాయి. చుట్టూ ఉంటాయి కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? ఆ కంకి యొక్క రైట్ ప్రకృతల వైశాల్యం కనుక్కోవాలి. మరి శంఖు యొక్క ప్రకృతల వైశాల్యం కనుక్కోవాలంటే మనకు ఆర్ హెచ్ సరిపోతాయా? లేదు. ఏం కావాలి ఇంకా మనకు? ఏటవాలు ఎత్తు కావాలి. మనకు వాటి మధ్య సంబంధం తెలుసు, మనం నేర్చుకున్నాము. ఏంటది? ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హెచ్. దీని ప్రకారము ఎల్ కనుక్కుందాం. ఎల్ ఈక్వల్ టు రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ హెచ్. హెచ్ ఎంత చూడండి? 12 స్క్వేర్ ప్లస్ ఆర్ 1.4 హోల్ స్క్వేర్. ఎంత ఉంది చూడండి? రూట్ 144 ప్లస్ 1.4 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఎంత ఉంది? 196, that is 1.96, that equal to root
145.96 వర్గములు కనుక్కోవాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో భాగహార పద్ధతిని వర్గములు నేర్చుకున్నాం. దీనికి వర్గములు మీరు ఆ పద్ధతిని చేయండి, చేసి సుమారు చదరపు సెంటీమీటర్లు. ఇది మొక్కజొన్న కంది యొక్క ప్రక్కతల వైశాల్యం. మరి ఇక్కడ మనకు కొన్ని ఇచ్చిండు, ఒక చదరపు సెంటీమీటర్ ప్రాంతంలో సుమారుగా 4 పింజలు ఉండే, ఒక చదరపు సెంటీమీటర్ కి 4 పింజలు ఉండే. ఒక చదరపు సెంటీమీటర్ కి 4 పింజలు అయితే ఎందుకు మనకు 12.08 చదరపు సెంటీమీటర్లకి ఎంత ఉంటుంది? ఏమవుతుంది అప్పుడు? x అనుకుంటే అడగరు కాదు, x ఈక్వల్ 1 ఈక్వల్ టు 12.08 ఇంటూ 4. x ఈక్వల్ టు 12.08 ఇంటూ 4 ఎంత అవుతుంది? మాత్రమే వచ్చింది కదా, రైట్. మనం ఇంకా ఏం కనుక్కోవాలి? ప్రకృతుల వైశాల్యం కనుక్కోలే. మనం స్థూపం కంకి యొక్క ప్రకృతుల వైశాల్యం కనుక్కోలే. కంకి యొక్క ప్రకృతుల వైశాల్యం ఈక్వల్ టు పై ఆర్ ఎల్. సో పై 22/7 ఇంటూ ఆర్. ఆర్ ఎంత చూడండి, R equal to 1.4 into L 12.08 53.15 చదరపు సెంటీమీటర్లు. సుమారుగా 53.2 చదరపు సెంటీమీటర్లు. మరి ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యం ఉన్న గీతలు ఎంత? ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యంలో గింజల సంఖ్య ఎన్ని ఉన్నాయి మనకు? 4 ఉన్నాయి. మరి 53.2 చదరపు మీటర్ చదరపు సెంటీమీటర్ల వైశాల్యంలో ఉండే గింజల సంఖ్య ఎంత? అంటే ఎలా వస్తుంది మనకు? మొత్తము గింజల సంఖ్య ఈక్వల్ టు ఒక చదర సెంటీమీటర్ కి 4 గింజలు ఉన్నాయి. 53.2 చదర సెంటీమీటర్లకు ఎన్ని ఉంటాయి? రైట్, 53.2 ఇంటూ 4 గురించండి. ఎంత వస్తుంది? 53.2 × 4 ఈక్వల్ టు 212.8. అంటే సుమారుగా గింజలు మనము పాయింట్లో ఉన్నాం కాబట్టి సుమారుగా ఎన్ని గింజలు ఉన్నట్టు? 213 గింజలు సుమారుగా 213 గింజలు ఉంటాయి. ఇక్కడ మరికొన్ని ఉదాహరణ లెక్కలు ఉన్నాయి, మీకు సొంతంగా సాధించే ప్రయత్నం చేయండి. రానట్లయితే మీ యొక్క టీచర్ని అడిగి క్లారిఫై చేసుకోండి. నేను డైరెక్ట్గా అభ్యాసము 10.3కి వెళ్తున్నాను. చూడండి 10.3లో ఫస్ట్ లైన్ చూసినట్లయితే శంకు యొక్క భూవైశాల్యము 38.5 చదరపు సెంటీమీటర్లు, ఘన పరిమాణము 77 ఘన సెంటీమీటర్లు, అయిన దాని యొక్క ఎత్తులు కనుగొను. శంకు యొక్క భూవైశాల్యము
వృత్తాకారం లో ఉంటుంది మరి వృత్తాకారం ప్రకారం సూత్రం ఏంటి మనకు రైట్ పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది ఇక్కడ మనకు 38.5 చదరపు సెంటీమీటర్లు దాని ఘన పరిమాణము శంకు యొక్క ఘన పరిమాణము సూత్ర ప్రకారం ఏంటి మన ఘన పరిమాణము ఇప్పుడు నేర్చుకుందాం 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది ఇక్కడ మనకు 77 గణపు సెంటీమీటర్లు మరి ఇక్కడ భూవైశాల్యం పై ఆర్ స్క్వేర్ నుండి ఆర్ వ్యాసార్థం ఆర్ కనుక్కోవచ్చా రైట్ తీసుకోండి 20 పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 38.5 ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 38.5 బై పై పై అంటే ఎంత రైట్ ప్రతిక్షేపించండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 38.5 22 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
వ్యాసార్థం వచ్చేసింది. ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ మనల్ని? ఎత్తు కనుక్కోమన్నాడు. ఈ వ్యాసార్థాన్ని ఈ ఘన పరిమాణంలో ప్రతిక్షేపిద్దాం. ఆర్ ఈక్వల్ టు 3.5 లో 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 78 లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది? 1/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఆర్ ఎంత చూడండి 3.5. అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 7/2 రాయచ్చు. ఆర్ స్క్వేర్ అంటే 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 77. ఎందుకు రాశాను 7/2 అంటే ఇక్కడ మీకు క్యాన్సిల్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని. 7/7 క్యాన్సిల్ అవుతుంది. 2 1s రెండో డాట్లు రెండు పదకొండు ఏమి లేదు చూడండి. హెచ్ ఈక్వల్ టు 77 కింద ఏమున్నాయి చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇటు వస్తే ఏమవుతుంది? ఇంటూ 3 ఇంటూ 2 బై ఇక్కడ ఏమి లేదు చూడండి 11 ఇంటూ 7 11 ఇంటూ 7 11 7s 11 ఏళ్ళు 7 ఏళ్ళు క్యాన్సిల్. హెచ్ ఈక్వల్ టు 6 అంటే ఎత్తు హెచ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. ఇదే మనకు కావాల్సినటువంటి ఎత్తు, శంకు యొక్క ఎత్తు వచ్చేసి. నెక్స్ట్ రెండో సమస్య చూడండి. శంకు యొక్క ఘన పరిమాణము 462 ఘన మీటర్లు, భూ వ్యాసార్థము 6 మీటర్లు అయినా దాని ఎత్తును కనుగొనుము. శంకువు ఘన పరిమాణము, శంకు యొక్క ఘన పరిమాణము ఇప్పుడు తెలుసుకున్న మనం సూత్ర ప్రకారం ఏమవుతుంది మనకు? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 462 ఘనపు మీటర్లు. దాని భూవ్యాసార్థము 7 మీటర్లు. భూవ్యాసార్థము ఆర్ ఈక్వల్ శంకు యొక్క భూవ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు 7 మీటర్లు అయినా ఎత్తును కనుక్కోమన్నాడు. ఏం చేస్తాం ఇక్కడ? ఈ ఆర్ యొక్క విలువని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు తెలియదు హెచ్ ఒకటి అవుతుంది, దాన్ని కనుక్కోవచ్చు. ప్రతిక్షేపించండి ఆర్ ఈక్వల్ టు 7 మీటర్లు. ఆర్ ఈక్వల్ టు 7 ప్రతిక్షేపించండి ఏమవుతుంది? 1/3 పై 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ 7×7 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 462 ఘనపు మీటర్. 7 క్యాన్సిల్ అవుతుంది. సో హెచ్ ఈక్వల్ టు 462 ఇక్కడే ఉంది, బై 3 ఉంది,
ఇదే దేవుడు చూడండి 3 2 3 ఇక్కడ ఏముంది 22 into 7 ఇది వచ్చేసి ఏమవుతుంది by 22 into 7 ఎవరి క్యాన్సర్ చూడండి 11 2 22 11 4 44 2 ఉంది 11 2 22 2 1 2 2 2 7 1 7 3 ఈక్వల్ 3 ఇంటూ 3 9 మీటర్లు ఇది శంకు యొక్క ఎత్తు h 9 మీటర్లు నెక్స్ట్ మూడో లెక్క చూడండి శంకు యొక్క ప్రకతల వైశాల్యం 3.8 చదరపు సెంటీమీటర్లు ఏటవ ఎత్తు 14 సెంటీమీటర్లు అయిన భూవ్యాసార్థము శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుగొనుము ఏమి చెడికడ మనకు శంకు యొక్క ప్రకతల వైశాల్యము శంకు ప్రకతల వైశాల్యము సూత్రం ప్రకారం మనకు తెలుసు ఏటి శంకు యొక్క ప్రకతల వైశాల్యము రైట్ పై ఆర్ ఎల్ ఈక్వల్ టు 308 చదరపు సెంటీమీటర్లు 308 చదరపు సెంటీమీటర్లు మరియు ఏటవాలు ఎత్తు శంకు యొక్క ఏటవాలు ఎత్తు ఏటవాలు ఎత్తు ఏమంటున్నాము మనము ఎల్ అంటున్నాము ఈక్వల్ ఎంత చేయను 14 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు అయినా భూ వ్యాసార్థము ఇక్కడ ఎల్ విలువ తెలుసు ఆర్ విలువ దీనిని కనుకోవచ్చా రైట్ ప్రతిక్షేపించండి పై ఆర్ ఎల్ ఈక్వల్ టు 308 లో ఎల్ ఈక్వల్ టు 14 ప్రతిక్షేపించగా ఏమవుతుంది చూడండి 22 బై 7 ఇంటూ ఆర్ కనుక్కోవాలి మనము ఎల్ 14 ఈక్వల్ టు 308 7 2 14 క్యాన్సిల్ అయిపోయింది ఆర్ ఈక్వల్ టు 308 22 ఇంటూ 2 ఇంటూ 7 అనేది బై 22 ఇంటూ 2 చూడండి 11 2 22 11 2 22 8 ఉంటుంది 11 8 లో 88 రెండు ఒకట్లు రెండు రెండు ఒకట్లు రెండు నాలుగు రెండు ఒకట్లో రెండు ఏడు ఎంత వచ్చింది ఏడు అంటే వ్యాసార్థము శంకు యొక్క భూ వ్యాసార్థం అడిగిండు భూ వ్యాసార్థం ఎంత వచ్చింది శంకువు భూ వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు శంకు యొక్క భూ వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు ఇంకేమడిగింది ఇక్కడ మనల్ని శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యము శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము ఏమవుతుంది శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యము ప్రకతల వైశాల్యము ప్లస్ ఇక్కడ దీని యొక్క భూమి యొక్క వైశాల్యం అంటే ఏమవుతుంది పై ఆర్ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ దీని మొత్తం దేని రాయించుకురా పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ ప్రతిక్షేపించండి ఇక్కడ 22 బై 7 ఆర్ ఆర్ ఎంత చూడండి ఆర్ ఎంత వచ్చింది మనకు ఇంటూ 7 ఎల్ 14 ప్లస్ ఆర్ 7 7 7 క్యాన్సిల్ 22 ఇంటూ 14 ప్లస్ 7 21 గురించి ఎంత వస్తుంది 22 ఇంటూ 21 ఈక్వల్ టు 462 చదరపు 462 చదరపు సెంటీమీటర్లు ఇది శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యము నెక్స్ట్ నాలుగో ప్రాబ్లం చూడండి ఫోర్త్ సమస్య నాలుగో సమస్య ఫోర్త్ ప్రాబ్లం చదరపు సెంటీమీటర్కు 25 పైసల వందున ఒక శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం అంతటికి రంగు వేయడానికి అయ్యే ఖర్చు 176 రూపాయలు ఏటవాలు ఎత్తు 25 సెంటీమీటర్లు అయినప్పుడు దాని కలిపి పరిమాణం ఎంత లెక్క అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదవండి
శంకువు ఏటవాలు ఎత్తు L ఈక్వల్ టు 25 సెంటీమీటర్లు ఇచ్చింది. ఈ శంకువుని ఏం చేస్తుందంట, సంపూర్ణతల వైశాల్యం అంతటికి రంగు వేయడానికి, సంపూర్ణతల వైశాల్యం మొత్తము రంగు వేయాలి అంటే శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటి ఇప్పుడే మనం తెలుసుకుందాం. శంకువు సంపూర్ణతల వైశాల్యము ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమవుతుంది, ప్రకతల వైశాల్యము ప్లస్ భూ వైశాల్యం అంటే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, ఇది శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం. దీనికి రంగు వేయడానికి ఏమి ఇచ్చింది ఇక్కడ, ఒక చదరపు సెంటీమీటర్లకి, ఇది చదరపు సెంటీమీటర్, మరి ఒక చదరపు సెంటీమీటర్కి 25 పైసలు అయితే ఈ చదరపు సెంటీమీటర్లకు ఎంత అవుతుంది అంటే ఏం చేస్తాము, ఈ చదరపు సెంటీమీటర్ ఇంటూ 25 చేస్తే అప్పుడు మనకు టోటల్ ఎంత ఖర్చు అవుతుందనేది వస్తుంది. అయితే మొత్తం ఇచ్చింది ఇక్కడ, మొత్తం రంగు వేయడానికి అయ్యే ఖర్చు ఇచ్చింది. రంగు వేయుటకు అయిన ఖర్చు ఈక్వల్ టు 176 రూపాయలు ఇచ్చాడు. మరి యాక్చువల్ మన సూత్ర ప్రకారం ఎంత ఖర్చు కావాలి ఇక్కడ, మనకి ఎంత సముద్ర వైశాల్యం ఎంత వచ్చింది, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, దీనికి ఒక చదరపు సెంటీమీటర్ ఖర్చు ఎంత, ఒక చదరపు సెంటీమీటర్కు రంగు వేయడానికి అయిన ఖర్చు 25 పైసలు. దీని రూపాయలు మార్చుకోవచ్చా, ఏమని రాయొచ్చు, 1/4 రూపాయలు. మరి ఈ సంపూర్ణతల వైశాల్యానికి రంగు వేయడానికి ఎంత ఉంది ఖర్చు అంటే సంపూర్ణతల వైశాల్యం ఇంటూ 25 పైసలు ఈక్వల్ టు దేనికి సమానం కావాలి, 176 రూపాయలకు సమానం కావాలి. దెర్ఫోర్ పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ ఇంటూ 1/4 ఈక్వల్ టు 176 రూపాయలకు సమానం కావాలి. మరి ఇక్కడ ఎల్ అంటే తెలుసా మనకు, ఎంత వచ్చింది ఎల్ అంటే 22/7 ఇంటూ ఆర్ తెలియదు ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, ఎల్ అంటే ఎంత, 25 ప్లస్ ఆర్ బై 4 ఈక్వల్ టు 176. ఇక్కడ మిగిలిన పంపించండి, ఆర్ ఇంటూ 25 ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మిగిలినటువంటి స్థిరాంకాలన్నీ అటువై పంపించండి, 176 22/7 అడ్డెస్ ఏమవుతుంది, 7/22/4 అడ్డెస్ ఏమవుతుంది, ఇంటూ 4. ఎన్ని క్యాన్సర్ చూడండి, 11/2/22 11 ఒకట్ల 11 6 66 11 6 66 2 ఒకట్ల 2 2 8 16. చూడండి ఇక్కడ మిగిలింది మనకు ఆర్ స్క్వేర్ ప్లస్ 25 ఆర్ ఈక్వల్ టు 7 ఇంటూ 8 56 ఇంటూ 4 ఎంత వస్తుంది చూడండి, 224. ఇక్కడ మనకు ఒక వర్గ సమీకరణ రూపంలో వచ్చింది, గమనించండి ఇక్కడ ఏమొచ్చింది మనకు వర్గ సమీకరణము, ఆర్ స్క్వేర్ ప్లస్ 25 ఆర్ 224 ఇది పంపించండి, మైనస్ 224 ఈక్వల్ టు 0, ఒక వర్గ సమీకరణం వచ్చింది. మీకు వర్గ సమీకరణ సాధన ఆల్రెడీ మీరు క్రింది తరగతులు నేర్చుకుని ఉన్నారు, ఏమవుతుంది 224 కారణాంకాలు తీయండి, 224 కారణాంకాలు ఏమొస్తాయి చూడండి, రైట్ (32, 7) వస్తుంది చూడండి, 32, 7 ఏం కావాలి మనకు, ప్లస్ 25 కావాలి కాబట్టి ప్లస్ 32 మైనస్ 7 ఆర్ స్క్వేర్ ప్లస్ 32 ఆర్ మైనస్ 7 ఆర్ మైనస్ 224 ఈక్వల్ టు 0. ఆర్ కామన్ తీస్తే వస్తుంది ఆర్ ప్లస్ 32 మైనస్ 7 కామన్ తీస్తే ఆర్ ప్లస్ 32 ఈక్వల్ టు 0. ఆర్ ప్లస్ 32 కామన్ తీస్తే ఏమవుతుంది, ఆర్ మైనస్ 7 ఈక్వల్ టు 0. ఆర్ ప్లస్ 32 ఈక్వల్ టు 0 కావచ్చు లేదా ఆర్ మైనస్ 7 ఈక్వల్ టు 0 కావచ్చు.
R equal to minus 32 leda R equal to 7. మరి వ్యాసార్థం అనేది రెండు సంఖ్యలు ఉంటుందా ఉండదు కాబట్టి ఇద్దరు సంఖ్యలు తీసుకోవాలి కదా కాబట్టి ఏమవుతుంది దేర్ఫోర్ శంకు యొక్క వ్యాసార్థము R ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు R ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు మరి R వచ్చింది మనకు ఏం కావాలి మనకు ఏమడిగిండు R అడగలే దీని యొక్క ఘనపరిమాణం అడిగింది ఘనపరిమాణం కావాలంటే ఏం కావాలి మనకు h విలువ కావాలి ఇప్పుడు ఏమొచ్చింది మనకు r వచ్చింది l వచ్చింది h విలువ కావాలి మరి మన సూత్రం ఏం తెలుసు మనకు l స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ అని తెలుసు ఇందులో ఏం కావాలి మనకు h కావాలి h స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది l స్క్వేర్ మైనస్ r స్క్వేర్ h స్క్వేర్ h ఈక్వల్ టు రూట్ l స్క్వేర్ మైనస్ r స్క్వేర్ l అంటే ఎంత చూడండి l ఈక్వల్ టు 25 స్క్వేర్ మైనస్ r r అంటే ఎంత మనకు 7 స్క్వేర్ రూట్ 25 స్క్వేర్ అంటే ఎంత 625 మైనస్ 49 ఎంత వస్తుంది తీసేస్తే 576 అంటే ఎంత వస్తుంది 24 therefore h equal to 24 మరి మనం ఏం కనుక్కోవాలి ఘన పరిమాణం therefore శంకువు ఘన పరిమాణము v equal to 1/3 pi r square h v equal to 1/3 into pi 22/7 into r square r అనేది వచ్చి చూడండి మనకు 7 into 7 r square h 24 క్యాన్సిల్ చేసుకోండి 7 1 7 8 క్యాన్సిల్ అయ్యింది ఇది కరెక్ట్ 3 8 24 v equal to 22 into 7 into 8 ఎంత వస్తుంది గుణిస్తే రైట్ 1232 గణపు మీటర్ల సెంటీమీటర్ల గణపు సెంటీమీటర్లు ఇది మనకు కావాల్సినటువంటి శంకు యొక్క ఘన పరిమాణము నెక్స్ట్ 5వ లెక్క చూడండి 15 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార దళసరి కాగితము నుండి 216 డిగ్రీల సెక్టార్ కోణము గల సెక్టార్ను కత్తిరించి దాని అంచులతో వ్యాసార్థములను వంచి శంకువుగా మలిస్తే దాని యొక్క ఘన పరిమాణము ఎంత అర్థం కాకపోతే లెక్క మళ్ళొకసారి చదవండి ఇక్కడ ఒక వృత్తాకారం నుండి ఒక సెక్టార్ని ఖండిస్తు సెక్టార్ని తీసుకుంటున్నాం వృత్తం నుండి ఎలా ఉంటుందంట వృత్తములో ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత ఇచ్చింది మనకు 15 సెంటీమీటర్ల వ్యాసార్థం ఇచ్చింది వృత్తాన్ని 15 సెంటీమీటర్ల వ్యాసార్థం అయితే వృత్తం నుండి రెండు వ్యాసార్థాల మధ్యలో ఉన్నటువంటి కోణం ఎంత అంటే 216 డిగ్రీలు ఉండేటట్టుగా ఈ సెక్టార్ని తీసుకుంటున్నాడు అంటే ఈ భాగం కండిషన్ ఇది తీసేసి ఇది మాత్రమే తీసుకున్నాడు ఇలా సెక్టార్ తీసుకున్నాడు ఈ సెక్టార్ని రెండు అంచులు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా ఒక వృత్తంలో నుండి 216 డిగ్రీలతో సెక్టార్ తీసుకున్నాడు తీసుకొని శంకుగా మారుస్తున్నాడు చూడండి ఒకసారి ఈ సెక్టార్ శంకుగా మారేటప్పుడు ఏం జరుగుతుంది ఇలా శంకుగా మారింది శంకుగా మారినప్పుడు దీన్ని ఏమంటున్నాము శంకు యొక్క రైట్ ప్రకృతల వైశాల్యము అంటే ఈ సెక్టార్ యొక్క వైశాల్యమే శంకు యొక్క ప్రకృతల వైశాల్యం అవుతుంది దీని యొక్క ప్రకృతల
శంకు యొక్క ప్రకృతల వైశాల్యమే సెక్టార్ వైశాల్యం అవుతుంది. ఇక్కడ మనకి ఏమి షీట్ ఉంటుంది రాదు. వృత్తం యొక్క వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. సెక్టార్ వృత్త కేంద్రం వద్ద చేసే కోణము అంటే సెక్టార్ కోణం ఈక్వల్ టు 216 డిగ్రీలు. ఏమనుకున్నాం మనం? సెక్టార్ యొక్క వైశాల్యం అనేది మన శంకు యొక్క ప్రకృతల వైశాల్యం అవుతుంది. సెక్టార్ యొక్క వైశాల్యం అనేది సెక్టార్ వైశాల్యం అనేది శంకువుకి ప్రకృతల వైశాల్యం అవుతుంది. ఈ వ్యాసార్థం చూడండి ఒకసారి, ఈ రెండు వ్యాసార్థాలు కలిపినప్పుడు వ్యాసార్థం అనేది శంకువుకి ఏమవుతుంది? ఏటవాలు ఎత్తు అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు మనము? శంకు యొక్క ఏటవాలు ఎత్తు అనేది వృత్తం యొక్క వ్యాసార్థమే. కాబట్టి శంకు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత అవుతుంది అంటే 15 అవుతుంది. శంకు యొక్క ఏటవాలు ఎత్తు L ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. ఇప్పుడు సెక్టార్ వైశాల్యం కనుక్కోవడం మనకు తెలుసు. ఆ సెక్టార్ వైశాల్యమే ఏమైంది మనకు? ఈ శంకు యొక్క ప్రకృతల వైశాల్యం అవుతుంది. సెక్టార్ వైశాల్యము ఈక్వల్ టు శంకు యొక్క ప్రకృతల వైశాల్యము అవుతుంది. ఇప్పుడు సెక్టార్ వైశాల్యం సూత్రం తెలుసుకోలేదు ఏంటిది? ఎక్స్ డిగ్రీలు బై 360 ఇంటూ πr² ఈక్వల్ టు మరి శంకు యొక్క ప్రకృతల వైశాల్యం ఏంటిది? πr l. ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి చూడండి. అంటే ఎక్స్ డిగ్రీలు ఎంత? ఇక్కడ సెక్టార్ కోణము 216 బై 360 ఇంటూ πr² ఇక్కడ ఆర్ అంటే ఏంటిది? సెక్టార్ యొక్క వ్యాసార్థం. సెక్టార్ యొక్క సెక్టార్ వైశాల్యం ఇక్కడ ఆర్ అంటే ఎంత? ఈ యొక్క 15 అంటే ఆర్ స్క్వేర్ అంటే ఎలా చూసుకుంటే మనము 15 ఇంటూ 15 ఈక్వల్ టు పై ఆర్. ఆర్ అంటే ఏంటి? ఇక్కడ శంకు యొక్క వ్యాసార్థం మనకు తెలియదు, కనుక్కోవాలి శంకు యొక్క వ్యాసార్థం. గమనించండి ఇక్కడ ఆరే రాసి ఇక్కడ ఆరే రాసిన దీన్ని R1 అనుకుంటే లేక దీన్ని R2 అనుకుందాం. ఇదేమో R2 అనేదేమో శంకు యొక్క వ్యాసార్థం, R1 అనేదేమో వృత్తం యొక్క వ్యాసార్థం. వృత్త వ్యాసార్థము R1 అనుకుంటున్నాం. సో 15 ఇంటూ 15 ఈక్వల్ టు πr² ఇంటూ l. ఎల్ అని తీసి మనకు ఎల్ ఏమవుతుంది అనుకున్నాము? 15. క్యాన్సిల్ చేయొచ్చు చూడండి, డైరెక్ట్ కొట్టేయచ్చా? పై క్యాన్సిల్, 15 15 క్యాన్సిల్. ఏమి మిగిలింది మనకి ఇక్కడ? 216 బై 360 ఇంటూ 15 ఈక్వల్ టు R2 అంటే శంకు యొక్క వ్యాసార్థము. క్యాన్సిల్ చూడండి మన 4 9 36 0 4 5 20 4 4 16 15 1 15 16 90 6 1 6 6 9 54 ఎంత వచ్చింది? R2 ఈక్వల్ టు 9 అంటే ఏంటిది? శంకు యొక్క వ్యాసార్థము. Therefore శంకు యొక్క వ్యాసార్థము R ఈక్వల్ టు ఇక్కడ R2 అంటున్నాం కాబట్టి R2 రాసుకున్నాం ఈ లెక్క వరకు 9 సెంటీమీటర్లు. ఏం కనుక్కోమన్నాడు మనల్ని? దాని యొక్క ఘన పరిమాణం కావాలి. మరి ఘన పరిమాణం కావాలంటే మనకు హెచ్ కావాలి. హెచ్ కావాలంటే మళ్ళీ మనకు అది సూత్రం ఏముంది ఇక్కడ? మనకి ఏం తెలుసు వాటి మధ్య సంబంధం? ఎల్కి హెచ్ కావాలి. L² ఈక్వల్ టు H² ప్లస్ R² అని తెలుసు. L² ఈక్వల్ టు L అంటే ఎంత వచ్చింది చూడండి? 15. మనకి ఏం కావాలి? హెచ్ కావాలి. H² ఈక్వల్ టు L² మైనస్ R² H ఈక్వల్ టు
root L square minus R square. And then what is L? L is the chord. 15 square minus R square. R is the chord. So many square. And what is the chord? 15 square and that? Random dala invaidu minus to be square nyokit equal to random the invaidu minus nyokit. And those jodi right nota nala by nalugu. And those root nota nala by nalugu. And then the workamulum panel. And x equal to panel action. Break all the go. Therefore, income commander Danyaka Ganaparimanamo. శంకు యొక్క ఘన పరిమాణము దేర్ఫోర్ శంకు ఘన పరిమాణము d equal to 1 by 3 pi r square h ప్రతిక్షేపించండి ఇక్కడ 1 by 3 into 22 by 7 into r r అంటే వచ్చింది r అంటే ఇక్కడ ఏంటి శంకు యొక్క వ్యాసార్థం 9 into 9 into h శంకు యొక్క ఎత్తు 12 ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి 3 3 లో 9 కేబిలి మనకి ఇక్కడ 22 into 3 into 9 into 12 గుణించండి ఏమిలే రాస్తున్నాను నేను ఇక్కడ 22 ఇంటూ 3 ఇంటూ 9 ఇంటూ 12 బై 7 గుణించండి ఎంత వస్తుంది 22 బై 7 దీన్ని ఏం రాసుకోవచ్చు 22 బై 7 అంటే 3.142 ఇంటూ 27 into 12 ఒని సెట్స్ చూడండి 1018.008 అంటే సుమారుగా 1018 సుమారుగా ఘనపు సెంటీమీటర్ 1018 ఘనపు సెంటీమీటర్లు ఇది శంకు యొక్క ఘన పరిమాణము Next to ఇంకొస్తుంది 225
15 meters. గుడారం తయారు చేయడానికి కావాల్సిన గుడ్డవెల అంటే గుడారం తయారు చేయడానికి కావాల్సిన గుడ్డవెల అంటే గుడారం యొక్క ఏం కనుక్కోవాలి మనము రైట్ ప్రకతల వైశాల్యం కనుక్కోవాలి గుడారం యొక్క ప్రకతల వైశాల్యం కనుక్కుంటే గుడారం యొక్క మొత్తం వైశాల్యం వస్తుంది అది ఇక్కడ ఒక చదరపు మీటర్కి 14 రూపాయలు వస్తున మొత్తం వెల ఎంత అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి గుడారము ప్రకతల వైశాల్యము ఈక్వల్ టు పై R L equal to 22/7 into R 12 into L 15 చదరపు మీటర్ అయితే ఇక్కడ మనకు మొత్తం వైశాల్యం ఇది అయితే ఒక చదరపు మీటర్ కి ఎంత అన్నది ఇక్కడ 14 రూపాయలు ఒక చదరపు మీటర్ గుడ్డకు చూడు గుణించండి ఎంత వస్తుంది 22 × 12 × 15 × 30 మొత్తం గుణించండి 22 × 12 × 30 ఎంత వస్తుంది అది 7920 రూపాయలు ఇది కావాల్సినటువంటి మొత్తము గుడారం యొక్క గుడ్డ యొక్క వెల నెక్స్ట్ 7వ సమస్య చూడండి ఓకే ఈ ప్రాబ్లం తోటి ఈ క్లాస్ ఆపేస్తున్నాను మనము 7వ సమస్య నుండి నెక్స్ట్ క్లాస్ లో సాధించుకుందాము థాంక్యూ